కర్నూలు జిల్లా జూపాడు బంగ్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ కసాయి తండ్రి ఇద్దరు కన్నపిల్లలను క్రూరంగా హత్య చేశాడు. ఏడేళ్ల కూతురు లిఖిత గొంతు కోసి హత్య చేసిన ధనోజీరావు ఆ తర్వాత నాలుగేళ్ల కొడుకు మధును నీటి కుంటలో ముంచి చంపేశాడు. పిల్లల్ని చంపిన తర్వాత ధనోజీరావు పోలీసులకు లొంగిపోయాడు. జూపాడు బంగ్లాలో నివాసం ఉంటున్న ధనోజీరావు ఝాన్సీబాయిలకు పదేళ్ల కిందట వివాహమైంది. ఏడేళ్ల లిఖిత, నాలుగేళ్ల మధు వీరి పిల్లలు. అయితే గత కొద్ది కాలం నుంచి భార్య ఝాన్సీబాయి మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇది గమనించిన ధనోజీరావు భార్యను తీవ్రంగా మందలించాడు. ఇదే విషయంలో భార్యాభర్తలకు పోలీసులు కౌన్సిలింగ్ కూడా చేశారు. పోలీసుల కౌన్సిలింగ్ తో కొద్ది రోజులు కాపురం చేసిన భార్య ఆ తర్వాత భర్త పిల్లలను వదిలేసి వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తితో వెళ్లిపోయింది. దీంతో మానసికంగా కుంగిపోయిన భర్త ధనోజీరావు పిల్లలను దారుణంగా హత్య చేశాడు. నిన్న మధ్యాహ్నం కొడుకును నీటికుంటలో ముంచి చంపిన ధనోజీరావు కూతుర్ని బ్లేడ్ తో గొంతు కోసి ప్రాణాలు తీశాడు. ఈ దారుణం ఇవాళ వెలుగు చూసింది. తండ్రి కూడా ఆత్మహత్యా యత్నం చేశాడు. కుదరకపోవడంతో పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. జూపాడు బంగ్లాలో కన్న పిల్లల్నే దారుణంగా చంపేసిన తండ్రి ఉదంతంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఇక్కడ చాలా దారుణము, అదేవిధంగా విషాదమైనటువంటి సంఘటన ఇది. కన్న పిల్లల్ని తండ్రి అత్యంత దారుణంగా హతమార్చిన ఘటన జూపాడు బంగ్లాలో వెలుగు చూసింది. అయితే జూపాడు బంగ్లా మండలానికి చెందినటువంటి దానోజీరావు ఇతను గౌండ పనిగా పనిచేస్తున్నాడు. ఇతని భార్య ఝాన్సీబాయి వీరిద్దరికి కూడా 10 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీళ్లకు 7 ఏళ్ల లిఖిత అనే కూతురు, అదేవిధంగా 4 సంవత్సరాల మధు అనే కుమారుడు ఉన్నాడు. అయితే గత కొంతకాలంగా భార్య భర్తలు ఇద్దరు కుటుంబ కలాలతో గొడవ పడుతున్నారు. భార్య మీద అనుమానం పెంచుకున్నటువంటి భర్త అంటే వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది అని చెప్పేసి గొడవ పడుతున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం అది నిజం కావడంతో పోలీస్ స్టేషన్ కూడా పంచాయతీ వెళ్ళింది. పోలీసు కూడా పంచాయతీ తీర్చడం ఇద్దరికి నచ్చ చెప్పి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించడం జరిగింది. అయితే భార్య ఒక వారం రోజుల క్రితం ఎవరైతే వివాహేతర సంబంధం పెట్టుకున్నారో అతనితో ఆమె ఇంటి నుంచి భర్తను పిల్లల్ని వదిలిపెట్టి వెళ్లిపోవడం జరిగింది. దీన్ని ఈ భార్య ఇంటి నుంచి వెళ్లిపోయిన తర్వాత మానసికంగా కుంగిపోయినటువంటి ధనోజీరావు అంటే పిల్లల మీద కూడా అనుమానం కలిగింది. ఆ పిల్లలు నాకు పుట్టలేదేమో అని ఇంకో విషయం అవమానం భరించలేక బయటికి వెళ్తే అందరూ హేళనగా మాట్లాడతారని అవమానం భరించలేక పిల్లలు తాను ఆత్మహత్య చేసుకోవాలని చెప్పి నిర్ణయించుకున్నాడు. అయితే నిన్న మధ్యాహ్నం సమయంలో ఊరి బయట ఉన్నటువంటి నీటికుంట దగ్గర బాలుని నీటికుంటలో ముంచి కుమారుణ్ణి ఘోర దారుణంగా చంపడం జరిగింది. ఆ తర్వాత బిడ్డను బ్లేడ్ తీసుకొని బిడ్డ గొంతు కోసి బిడ్డను కూడా హత్య చేయడం జరిగింది. అయితే ఆ తర్వాత ధనోజీరావు అతను కూడా ఆత్మహత్య చేసుకోవాలని చెప్పేసి ఉరి వేసుకునే ప్రయత్నం చేశాడు. అయితే అందుకు అది సాధ్యం కాకపోవడంతో తర్వాత తనంతకు తానే పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన భార్య ఇట్లా వెళ్లిపోవడంతో మానసికంగా కుంగిపోయినాని పిల్లలు తాను ఆత్మహత్య చేసుకోవాలని కూడా ఇద్దరు పిల్లల్ని నేనే చంపానని చెప్పేసి నేరాన్ని అతను అంగీకరించి లొంగిపోవడం జరిగింది. మొత్తం మీద కూడా ఇప్పుడు పోలీసులు అదుపులో ధనోజీరావు ఉన్నాడు, విచారిస్తున్నారు. చాలా బాధాకరమైనటువంటి విషయం మొత్తం కర్నూలు జిల్లాలో కూడా ఈ సంఘటన అంతా కలిసివేసినట్టుగా విషాద ఛాయలుకున్నాయి జూపాడు బంగ్లాలో. సుమిత్ర, అంటే ప్రస్తుతం అతని భార్య ఝాన్సీబాయి ఎక్కడున్నట్టు సురేష్? అంటే రోజుల క్రితం అంటే గత నెల రోజుల నుంచి కూడా ఈ భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న తర్వాత భార్యాభర్తల మధ్య విషయం తెలుసుకున్నటువంటి భర్త గత కొద్ది రోజుల నుంచి కూడా భార్యాభర్తల మధ్య ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. పోలీస్ స్టేషన్ కు వెళ్లి భర్త ఫిర్యాదు చేయడం జరిగింది. భార్య ప్రవర్తన మీద ఆయన కూడా భార్యలో ఎలాంటి మార్పు రాలేదు. ఆమె ఆఖరికి భర్తను అదేవిధంగా పిల్లలను భర్త దగ్గరే వదిలేసి ఒక వారం రోజుల క్రితం ఆమె ఇంటి నుంచి వెళ్లిపోవడం జరిగింది. మొత్తానికి ఆమె ఆచూకీ ఇంతవరకు తెలియరాలేదు. పిల్లలు చంపిన విషయం కూడా ఆమెకు తెలుసో తెలియదో కూడా తెలియదు. మొత్తం మీద అయితే పోలీసు అదుపులో అతను ఉన్నాడు, ధనోజీరావు ఉన్నాడు. మొత్తం మీద అతను అదుపులోకి తీసుకుని వాళ్ళ భార్య వివరాలు కూడా పోలీసులు సేకరిస్తున్నారు. సుమిత్ర, రైట్ సురేష్.